హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడే స్టఫ్. ఈ వీడియోలో మీకు ఎలాంటి వస్తువులు మేకింగ్ ప్రాసెస్ చూపిస్తున్నామంటే వాటిని చూసి మీరైతే షాక్ అవుతారు. వీటిలో మీకు స్మార్ట్ ఫోన్ మరియు ల్యాప్టాప్ లాంటివి ఉన్నాయి. వీటిని మిస్ అవ్వకూడదు అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ల్యాప్టాప్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అన్ని పనులు మొబైల్లో చేస్తున్నాము, కానీ కొన్ని పనులకు మాత్రం కంపల్సరీ ల్యాప్టాప్ మాత్రం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ను ఎలా తయారు చేస్తారో చూద్దాం. దీన్ని తయారు చేసే ప్రాసెస్ మదర్ బోర్డుతో స్టార్ట్ అవుతుంది. దీన్నైతే మీరు ల్యాప్టాప్ హార్ట్ అని కూడా అనవచ్చు. ఇదైతే కంప్యూటర్ మదర్ బోర్డు కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే దీన్ని కాంపాక్ట్గా తయారు చేస్తారు. దీని సర్క్యూట్ బోర్డు మీద ఒక అల్యూమినియం ఫాయిల్ని పెడతారు. ఒక మెషిన్ దీన్ని ఈచ్ చేసి ఆ ఫాయిల్ని సర్క్యూట్ బోర్డు మీద ప్రింట్ చేస్తుంది. ఇది ప్రింట్ చేసిన తర్వాత ఒక కెమెరా దీన్ని ఫోటో తీసి కంప్యూటర్కి పంపిస్తుంది, ఎందుకంటే ఏదైనా ప్యాటర్న్ మిస్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ బోర్డు 50 డిఫరెంట్ మెషిన్లో నుండి వెళ్తుంది. ఇవి దీనికి వేరే కంపోనెంట్స్ని పెడతాయి. ఇంకో కెమెరా అన్ని కంపోనెంట్స్ కరెక్ట్గా షోల్డరింగ్ అయ్యాయా లేవా అని చెక్ చేస్తుంది. అదే ఇంకొక సైడ్ టెక్నీషియన్ ల్యాప్టాప్ డిస్ప్లేని తయారు చేస్తారు. అన్నిటికంటే ముందు ఎల్ఈడి స్క్రీన్ని ఒక ఫ్రేమ్కి పెడతారు. ఇప్పుడు దీనికి డిఫరెంట్ సాకెట్స్ని పెడతారు. ఇవి డిస్ప్లేని పైకి కిందికి పోకుండా హెల్ప్ చేస్తాయి. అన్ని అయిన తర్వాత టెక్నీషియన్ దీన్ని ఒక మెషిన్ కింద పెడతారు. ఇది దీన్ని సీల్ చేస్తుంది. ఇప్పుడు దీని కింది పార్ట్ని డిస్ప్లేతో అటాచ్ చేస్తారు. అన్ని వైర్స్ జాయింట్ అయిన తర్వాత స్క్రూస్ను పెట్టి టైట్ చేస్తారు. లాస్ట్కు దీని బ్యాక్ కవర్ని పెట్టి దీన్ని కూడా సీల్ చేస్తారు. మొబైల్ లాగానే దీన్ని కూడా టెస్టింగ్ చేస్తారు. అంటే డిస్ప్లే, కీబోర్డ్, మదర్ బోర్డ్ మరియు గ్రాఫిక్ కార్డ్ ప్రాసెసర్ టోటల్గా అన్ని అయితే చెక్ చేస్తారు. ఇది పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది అంటే, మరియు లాస్ట్కి అయితే దీని బ్యాటరీని కూడా పెట్టి దీన్ని అయితే చెక్ చేస్తారు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే దీన్ని ప్యాక్ చేసి షాప్లోకి పంపిస్తారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, స్మార్ట్ ఫోన్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, మీరందరూ స్మార్ట్ ఫోన్ని యూజ్ చేస్తుంటారు, కానీ మీకు తెలుసా వీటిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో అని? దీన్ని తయారు చేసే ప్రాసెస్ని మెటల్ ప్యానెల్తో స్టార్ట్ చేస్తారు. ఇది ఫోన్ బేస్గా అనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద పెయింట్ చేస్తారు, ఎటువంటి జంక్ పట్టదు. ఇప్పుడు దీన్ని ఎలాంటి మెషిన్లో పెడతారు అంటే, ఇదైతే దీన్ని ఒక ఫోన్ షేప్లోకి కట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక టంబ్లర్లోకి వేస్తారు. దీని లోపల కంట్రోల్ టెంపరేచర్తో తిరుగుతుంది. ఇప్పుడు వీటిని డిఫరెంట్ మెషిన్లోకి పంపిస్తారు. ఇప్పుడు దీని డిజైనింగ్ని కంప్లీట్ చేస్తాయి. అలాగే వీటికి స్క్రూస్ను పెట్టడానికి హోల్ని చేస్తాయి. ఇప్పుడు వీటిని కంప్లీట్ చేసి వీటికి హోల్ చేసిన తర్వాత వేడి నీళ్ళలో వేస్తారు. దాని తర్వాత దీని డిస్ప్లేని తయారు చేస్తారు. ఈ మెషిన్ అయితే ఈ గ్లాస్ని మొబైల్ షేప్లో కట్ చేస్తుంది. డిస్ప్లే తయారైన తర్వాత దాన్ని టెస్టింగ్కి పంపిస్తారు. టెస్టింగ్లో డిస్ప్లే కరెక్ట్గా పనిచేస్తే దాన్ని ముందుకు పంపిస్తారు. ఇప్పుడు సర్క్యూట్ బోర్డ్ని తయారు చేస్తారు. ఈ సర్క్యూట్ బోర్డు అయితే మొబైల్ యొక్క అన్ని పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. దీని మీద డిఫరెంట్ వైర్స్ మరియు చిప్ సెట్స్ని పెడతారు. ఇప్పుడు దీని లోపల బ్యాటరీని పెట్టి ఇప్పుడు స్క్రూ హెల్ప్తో అన్ని ఫిట్ చేస్తారు. దాని తర్వాత దీని మీద కెమెరా మరియు స్టిక్కర్ని అయితే పెడతారు. లాస్ట్కు దీని మీద వార్నింగ్ స్టిక్కర్ని కూడా పెడతారు. ఇప్పుడు దీని స్క్రీన్ అయితే టెస్టింగ్ చేస్తారు. దీంట్లో అన్ని టెస్టులు పాస్ అయితేనే అప్పుడు వీటిలో 100 వాయిస్ వేస్తారు. వాయిస్ కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో కెమెరా మరియు స్పీకర్స్ అన్నింటినీ చెక్ చేస్తారు. దాంతోపాటు దీన్ని ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ బ్యాకప్ను కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటే వీటిని ప్యాకింగ్ చేసి అమ్మడానికి పంపిస్తారు. చూసారా ఫ్రెండ్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. మీరు ఏ మొబైల్ వాడుతారో మా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెంబర్ 3, హనీ. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో తేనె తయారు చేసే ఫార్మ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఈ తేనె అయితే చాలా రకాల కెమికల్స్తో తయారు చేయబడుతుంది. దానివల్ల అది చాలా డేస్ వరకు నిల్వ ఉండదు. మీకు తెలుసు అడవిలో తేనెను ఎలా తీస్తారు అని? అన్నిటికంటే ముందు ఎండినాకులను లేక గడ్డికి మంటను పెట్టి పొగ పెడతారు. దాంతో తేనెటీగలు తేనె పట్టు నుండి దూరంగా వెళ్ళిపోతాయి. తేనెటీగలు తేనె పట్టు నుండి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తేనె పట్టును చెట్టు నుండి కట్ చేస్తారు. దాని తర్వాత దాంట్లో ఉన్న తేనెని ప్రెస్ చేసి తీస్తారు. కానీ ప్రెస్ చేసి తీయడం వల్ల తేనెటీగలు చనిపోతాయి. దాంతోపాటు తేనె పట్టు కూడా ఖరాబ్ అయిపోతుంది. కానీ ఇప్పుడైతే ఎలాంటి ఇన్వెన్షన్ వచ్చిందంటే, దాంతో మీరు తేనెటీగలకు మరియు తేనె పుట్టకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా తేనెనైతే బయటికి తీయవచ్చు. అంతేకాకుండా మీరు దాంట్లో తేనె ఎంత ఉందని కూడా చూడవచ్చు. దీంట్లో ఉండే మెకానిజం ఇదంతా చేయడానికి ఈజీగా చేస్తుంది. దీనికి ఉన్న స్విచ్ని తిప్పగానే తేనె నెమ్మదిగా కిందికి వస్తుంది. దీనివల్ల తేనెటీగలకు మరియు తేనె పుట్టకు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. మీరు ఎటువంటి కష్టం లేకుండా తేనెనైతే బయటికి తీయవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.